హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. మేమైతే దేవర సినిమాకి వచ్చామన్నమాట. ఎప్పుడు లేట్గానే వస్తాము, సో చిన్న వీడియో అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లుంది ఏంటి అనేది అయితే కూడా చెప్తాను సినిమా చూసాక. 8:38కి సినిమా ఉంటే 8:40కి వచ్చి టికెట్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు రాలేదన్నమాట, వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు టికెట్స్ తీసుకోమని చెప్పి. వాళ్ళు వచ్చాక లోపలికి అయితే వెళ్ళాలి, చూపిస్తాము మీకు కూడా. ఈరోజు థియేటర్లో అయితే చాలామంది ఉన్నారనమాట, ఫస్ట్ టైము అంతమంది ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళడం అనమాట. రెగ్యులర్గా అయితే మేము ఇంకొక ఇద్దరు ముగ్గురు అట్లా ఉంటారు అంతే. ఈసారి అయితే చాలామంది ఉన్నారు, మీకు కూడా చూపిస్తాను. సెంచరీ థియేటర్స్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈరోజే రిలీజ్ కాబట్టి చాలామంది ఉన్నారు థియేటర్లో. అయితే చూద్దాం. మా వాళ్ళు అయితే ఇప్పుడే దిగారు అన్నమాట, వస్తున్నారు. అక్కడ వస్తున్నారు అనమాట. చూసాక చెప్తాను. ప్రస్తుతానికైతే వెళ్తున్నామన్నమాట. చూనిస్తారో జూనియరో వీళ్ళు చూడాలా. ఈసారి అయితే థియేటర్లో చాలామంది ఉన్నారు. దేవర తెలుగు మూవీ, తెలుగు మూవీ పాపా. ఇదైతే చాలా పొడుగు ఉంటుంది అన్నమాట ఎస్కలేటరు, చూడండి. హాయ్నైనా, దేవర సినిమా అయితే ఓకే అనమాట. అంటే ఒకసారి చూడొచ్చు అనిపించింది. మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది? అండ్ నా ఇజ్జత్ తీయడానికి ఎవరు అవసరం లేదనమాట, మా నాయన ఒక్కతే చాలు. థియేటర్లో అయితే ఊరికే బ్రేక్ టైంలో అయితే ఊరికే అరుస్తూ ఉందన్నమాట, హలో హాయ్ గైస్ మేము సినిమాకి వచ్చినాము అని చెప్తా ఉందన్నమాట. నేను వీడియో తీస్తూ ఉంటే తిన్నావా పాప? ఇంకా తినలేను. మన సింహకెళ్ళి పాపకార్న్ నేను తిన్నాం. సినిమా చూసినావా? చూసినావు? ఇన్నే ఉండు, మేము వెళ్ళిపోతాం. ఏమద్దు ఉండవు నువ్వు, ఎందుకంటే ఫోన్ ఇవ్వమంటే చెయ్యి పట్టుకొని నేను గుంజితే చెయ్యి నొప్పి లేవు కదా. నీకు చెప్పిన మాట విన్నావు కదా, వింటావా? వినవా మేము సినిమాకి అయితే రిలీజ్ అయిన రోజే వెళ్ళామన్నమాట. ఆ రోజు థర్స్డే, నెక్స్ట్ డే అయితే ఫ్రైడే అనమాట. ఇది నైనా మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా పాప్కార్న్ అయితే సినిమాకి మేము నేనైతే ఇంట్లోనే చేసుకొని వెళ్ళానమాట, నైనా అడుగుతుంది అని చెప్పి. అలెక్సా స్టాప్, దాని సాక్షలు ఇప్పుతాడంట, అదేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్. అయితే స్కూల్ నుంచి రాగానే సాక్షులు ఇప్పుతాడు కదా, ఇప్పుడే ఇప్పుతాడట. ఇప్పుడు వేస్తాడు, ఈయన తొందర లేచి ఈరోజు ఇప్పుడే ఇప్పుతాడట సాక్షులు. అదేమో అయ్యానని ఏడుస్తున్నాడు అనమాట దానికి. హాయ్ కన్నయ్యా, బేబీయా, ఎత్తుకో బేబీని, ఎత్తుకో బేబీ. నాది నాది నావి అమ్మా నా
రవి నాది పాప బేబీ నాది. ఇది కూడా నాదే ఇచ్చేయి, నాది బేబీ నీ రాది. అక్క వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళాలి మనం. నువ్వు తిన్నావు ఆల్రెడీ, తమ్ముడు తినలే. నాన్న కూడా తిన్నాడు. తమ్మో లే హాస్పిటల్కి వెళ్ళాలి. ఆమెందుకు అమ్మకి కడుపు నొప్పి. అమ్మకి కడుపు నొప్పి కాదు, నీకు ముక్కు, మీ తమ్ముడికి ముక్కు, నీకు దగ్గు, మీ తమ్ముడికి దగ్గు వచ్చింది కదా, అందుకనే నీకోసమే. ఏమో రేషన్ రసం తడుతున్నాం. బాగా వస్తారు కదా టీవీలో, చూపిద్దామా టీవీలో వాళ్ళకి. అబ్బా అయ్యా, నేను ఇటు చూపిస్తే ఇటు రావాలి కదా, వాళ్ళు వీళ్ళే వస్తారు రైనా. అదే మేమ్ అయ్యా అదే అట్లా వస్తుంది. అది కూడా మేము అది ఒక అదే ఆడుకుంటుంది. నేను ఐబొమ్మలో సినిమా చూస్తానమాట, బాగా కొత్త సినిమాలన్నీ ఐబొమ్మలోనే చూస్తాను. దాన్ని ఫోన్ని టీవీకి కనెక్ట్ చేసి చూస్తానమాట. అలా చూసినప్పుడు ఎవరైనా వీడియో కాల్ చేసినా ఏదైనా చేసినప్పుడు నాయన బాగా టీవీలో అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే టీవీలో దాని ఫేస్ని దాన్ని చూపించమని అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా వాళ్ళ డాడీ బాత్రూంలో ఉన్నాడనమాట, స్నానానికి వెళ్ళాడు. సో ఎవరు వెళ్ళినా సరే డోర్ అయితే ఇట్లా కొడతాడనమాట, పెద్దోళ్ళు కొట్టినట్టే వీడు. ఎందుకు కొడుతున్నావు కన్నయ్య అట్లా? ఇక్కడైతే అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట పిల్లలకి. ఏం చాక్లెట్ ఇస్తుంది? ఎవరు ఎవరు ఇస్తారు? ఏడుకెళ్తున్నావు నాయనా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? ఎందుకు? నీకే షార్ట్ చేసారి. నువ్వు ఆల్రెడీ బేబీ అయిపోయినావు కదా, ఇప్పుడు నీకు షార్ట్ చేస్తుందట. ఈసారి తమ్ముడికి ఏమో చెకప్ అంట. లేదు నీకే షార్ట్స్ కదా నాయన, కదా నాన్న, నాయనకే ఇస్తాను కదా షార్ట్స్. తమ్ముడికి ఓన్లీ చెకప్ ఈసారి. నువ్వు చెప్పిన మాట వింటలేవు కదా, మరి అందుకనే నీకు షార్ట్స్. వింటావా మరి? వింటావా చెప్పిన మాట? వింటావా? సతాయించావు కదా, ఇంకోసారి సతాయిస్తావా? నాన్నని అమ్మని తమ్ముడిని టీచర్ని మంచి చదువుకుంటావా? మంచిగా తిని మంచిగా ఉంటావా? దగ్గుడు ఇంకోసారి టీవీ ట్యాబు ఫోన్ అడుగుతావా? అడగవా? అన్నం తిన్నాక అడుగుతావా? ఎంతసేపు? ఓన్లీ 10 మినిట్స్. ఓకే, మళ్ళీ ఇంకోసారి టీవీ పెట్టు ఫోన్ అని అన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ షార్ట్స్ ఇప్పించుకొని వస్తాను నేను నీకు. ఓకేనా?
అదనమాట మ్యాటర్. ఈరోజు అయితే చెకప్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట ఇద్దరికి, కోల్డ్ కాఫ్ ఉందని చెప్పి. సో అక్కడికి వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. మా బుజ్జి బాబుకి లాస్ట్ టైం 6-5 షాట్స్ పడ్డాయి, ఈసారి ఏం లేవు, జస్ట్ చెకప్ అనమాట. ఇద్దరికి టైం అయితే అయిపోయింది, మేబీ ఒకటిది క్యాన్సిల్ చేస్తారు, ఇంకొకటి ఉంటుంది అనమాట అపాయింట్మెంట్. అయితే చూద్దాం ఏం చెప్తుందో డాక్టర్. దగ్గుతుంది బాగా, దగ్గు జలుబు రెండు ఉన్నాయి ఇద్దరికి. దాయ్ దాయ్ దక్కుబోతు పెట్టిండు 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 దక్కుబోతు పెట్టిండే. నన్ను కూడా చెప్పు, దక్కుబోతు పెట్టిండి ఎందుకు? ఓకే మైక్ నాయిస్ దా అమ్మా ఇక్కడ కూర్చో. హలో పెడతాడు. And I did not make that kid cry. All right, turn around. Yay, almost done. రండి దా మళ్ళీ డక్కు మూత పెట్టినావా? రౌండ్ చేయి దగ్గరికి వెళ్ళి పడేయాలి నువ్వు. Don't touch. తమను అంటే ఎక్కించి ఎక్కించుకో. నువ్వు కూడా కూర్చో.
చేతులు బయటకు పెట్టుకో, అబ్బాయి అవుతుంది లోపలికి పెట్టుకో. గుండె తీగుతున్నాడు. మా వాళ్ళు హాస్పిటల్లో చేసిన అల్లరిని అయితే నేను ఏం తీయలేదన్నమాట, ఎలా ఉందో అలా పెట్టేశాను రాగానే. ఇంకా వాళ్ళ డాడీ అయితే నన్ను హాస్పిటల్లో దింపేసి డిఎంవికి వెళ్ళారనమాట, ఏదో పని ఉంది అని చెప్పి. సో నేనే వీళ్ళిద్దరికి చెకప్ చేయించుకొని వచ్చాను. అంటే మామూలుగా అయితే రెగ్యులర్గా వాళ్ళ డాడీ వెళ్తుంటాడనమాట. నాయనకి ఈ మధ్య బాగా కోల్డ్ వస్తుందన్నమాట. ఎందుకు వస్తుంది ఏంటి అని అడుగుదామని నేను వెళ్ళానమాట ఈసారి. వాళ్ళ డాడీకి ఎప్పుడు వెళ్ళినప్పుడు చెప్పినా కూడా అంటే కరెక్ట్గా సమాధానం తీసుకొని రాడనమాట. సో అందుకనే నేను వస్తాను ఈరోజు అని చెప్పి నేనే వెళ్ళానమాట. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పిందంటే, నాకు ఈమె గురించే భయం ఉంది చాలా, మా చిన్నోడైతే ఊరికనే తగ్గిపోతుంది కానీ నాయనకే చాలా వరకు కోల్డ్ ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్తే డాక్టర్ చెప్పిందనమాట. ప్రీ స్కూల్కి వెళ్తుంది కదా, ప్రీ స్కూల్లో ఉంటే అలాగే ఉంటారు, డోంట్ వరీ అబౌట్ దట్ అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా చిన్నపిల్లలు కదా, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది క్లాస్లో, ఇంకా అప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి డోంట్ వరీ తగ్గిపోతుంది, 5 ఇయర్స్ దాటితే షీ విల్ బి ఓకే అని చెప్పిందనమాట డాక్టర్ అయితే. ఇంకా ఆమె చెప్పినాక నేను ఓకేలే అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇంకా చూద్దాము, ఇంకా చిన్నదే కదా, ప్రీ స్కూల్ కాబట్టి ఎక్కువ వస్తుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఇది మీ పిల్లలకు కూడా కోల్డ్ కాఫ్ ఉంటే 3 ఇయర్స్ లోపు ఏం వరీ అవ్వకండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.